नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रभुत्वं इस्तू उन्ना रेशन वस्तुगुलनु विक्रयिस्तू उन्ना बंग्लादेशी मुठानु मिनिस्ट्री आफ् इंटीरियर अधिकारुलु अरेस्ट चेशारु। स्थानिक मीडिया तेलिपिन विवराल प्रकारं मिनिस्ट्री आफ् इंटीरियर बृंदं मरियु विद्युत अत्यवसर विभागं मैन पवर् अधिकारुलु कलिसी जिलीबाल सुबैकुलोनी ओक गोडौन पैन दाडि चेशारु। कुवैट प्रभुत्वं कुवैट पौरुलकु इस्तू उन्ना सब्सिडी रेशन वस्तुगुलनु फुड कंपनीलकु चेंदिन ब्यागुल्लो निल्व चेसी विक्रयिस्तू उन्ना बियम चक्करा पालुतो सहा सब्सिडी आहार पदार्थालनु अधिकारुलु स्वाधीनं चेसुकुन्नारु। अलागे ओक दाडि चेस्तू उन्ना समयंलो आल असावी प्रांतंलो 11 मंदी बंग्लादेशीयुल मुट षापु पेट्टी अक्रमंगा सब्सिडी रेषन वस्तुवुलनु विक्रयिस्तू उन्नट्लु तेलिंदि। 2014 योक्क रिजल्यूशन 2016 लोनी आर्टिकल 4 చట్టం నంబర్ 79/10 ప్రకారం కువైట్ లో సబ్సిడీ పొందే వస్తువుల అమ్మకం మరియు వ్యాపార పరంగా విదేశాలకు ఎగుమతి చేయడం రేషన్ వస్తువులను నిషేధించడమైనది। అలాగే రేషన్ కార్డు కలిగి ఉన్న కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతను గాని ఆ యొక్క రేషన్ వస్తువులను విక్రయిస్తూ గాని పట్టుబడితే అతని యొక్క రేషన్ కార్డు సస్పెండ్ చేయబడుతుందని చెప్పి అలాగే అతనికి తగిన జరిమానా విధించి అలాగే వాణిజ్య పరిశ్రమల శాఖ ముందు అతను హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు। కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని చాలా మంది మనం చూసుకుంటే రేషన్ వస్తువులు తక్కువకు వస్తూ ఉంటాయి కాబట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు। కొనుగోలు చేసేటప్పుడు గాని అమ్మకాలు జరిపేటప్పుడు గాని చాలా జాగృతగా ఉండనన్న ఎందుకంటే కువైట్ లో రేషన్ వస్తువుల కొనుగోలు గాని అమ్మకాలు గాని నిషేధించబడింది కాబట్టి అందరూ జాగృతగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా కువైట్ ఇళ్లలో పని చేస్తూ ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని పాల డబ్బాలు గాని నూనె డబ్బాలు గాని లేకపోతే బియ్యం గాని చక్కెర గాని ఇటువంటివి అయితే అమ్మకాలు చేస్తూ ఉంటారు। అలాగే మీరు గాని దొరికితే గాని చట్టప్రకారం శిక్షించ పడతారని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు। కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న జై హింద్।